సో 20 ఏళ్ళు అయింది మీరు? యాక్చువల్లీ 2003లో ఎంట్రీ ఆడిషన్, అదే ఒక సిరీలో చేశాను. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని మళ్ళీ 2007 నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్. బ్యాక్ టు బ్యాక్ డెబ్యూ అయితే 2003. యా 2003లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి. సో అంటే 20 ఇయర్స్ అవుతుంది. యా ఆల్మోస్ట్ ఫేస్ మీద మేకప్ వేసి 20 ఇయర్స్, 19 ఇయర్స్ కంప్లీటెడ్. 19 ఇయర్స్ కంప్లీటెడ్. అది 2 డికేడ్స్. Yes, 2 generations. రూల్ చేశారు, లిటరల్ గా రూల్ చేశారు. Yes. ఎన్ని సీరియల్ వామ్మో వాయో? మస్తు చాలా సీరియల్ చేసాము, చాలా కష్టపడ్డాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను సీరియల్స్లో. మంచి జర్నీ ఉంది సీరియల్లో. సీరియల్లో మంచి జర్నీ ఉంది, సోషల్ మీడియాలో మంచి జర్నీ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి జర్నీ ఉంది. అందులో లేదో చెప్పండి నాకు ఫస్ట్. జబర్దస్త్ ఇప్పుడు అన్ని అంటే ఏదైనా కూడా నాది అనుకుని చేస్తాను నేను. అందంగా కనిపించాలి, బాగా వర్క్ చేయాలి, సక్సెస్ గురించి ఇంకా మనం థింక్ చేయదు, వర్క్ చేస్తే సక్సెస్ అదే వస్తుంది అనుకుంటాను నేనైతే. అసలు అది నెగిటివ్ రోల్స్ కి పుట్టారా మీరు? అదే అనుకుంటా. నిన్న శ్రీదేవిలో ఒక చిన్న ఒక 1 పేజ్ డైలాగ్ ఉంది, అది నేను చేసా. చాలా మంది కాల్ చేశారు ఎంత నెగిటివ్ ఉంది, అమ్మ 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 ఆమె తిట్టే రోల్. అసలు బాగా చేస్తానండి నెగిటివ్, చాలా బాగా చేస్తాను. కానీ బయట చాలా చాలా కూల్, చాలా సాఫ్ట్. అసలు ఎవరికైనా దెబ్బ తగిలితే బాధపడతా, డాగ్స్ ఏదన్నా చనిపోయినా రోడ్ పైన చాలా హర్ట్ అవుతా, అది చాలా సెన్సిటివ్. మరి ఆ మేకప్ వచ్చేసి ఆ వేయగానే ఆ విలని జన్ రాగానే అది వచ్చేసి పూనకం లాగా వచ్చేస్తారు. సో రిజ్వానా బేగం అలియాస్ మహతి. సో ఈ ట్యాగ్ లైన్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, పర్సనల్ లైఫ్ వద్దు, ఆల్రెడీ చెప్పి చెప్పి కలిసిపోయినా. ఇంకా కొత్తగా ఏమైనా చేద్దాం, కొత్తగా ఏమైనా చేద్దాం. సో మీ 20 ఏళ్ళ జర్నీలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా, ఎన్ని అని చెప్తాం, చాలా ఉన్నాయి. చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు, కాలేజ్ టైంలో చేశారు, కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా. నా థాట్ వేరే, నా స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే, వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోను నేను. నాదంతా నేనే నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండ చిన్నప్పటి నుంచి అంతే. నేను డిసైడ్ అయితే అది చేసేస్తా, అది నాకు ఇష్టం. అందుకనే ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టి కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్. అండ్ మీ ప్రొఫైల్లో చాలా వరకు చూసాను పొలిటీషియన్స్తో, లీడర్స్తో, ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంది. 2012-14 వరకు చాలా వర్క్ చేశాను. ఇంకా నాకు అసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చేయాలని ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయండి తల నిండా. రోడ్ పైన ఎవరైనా చెత్త అది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా, కోపం వచ్చేస్తుంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోయినా బాధపడతా. అంటే యూత్ అందరు కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్ చేసి లవ్ ఇవి అన్నీ నేను చాలా బాధపడతా. లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్. ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఈ రోడ్ల పైన చెత్తలు ఉంటాయండి, వాళ్ళకు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్పచెప్తారు ఆ వర్క్, అందరు చేయలేరు కదా. అదే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి యూత్ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా, ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టచ్చు కదా అని అనుకుంటారండి. నాకేదన్నా ఇస్తే కనుక దుమ్ము దులిపేస్తా, అసలు సిటీని మొత్తం అందంగా చేస్తా. ఎప్పటికైనా ఫ్యూచర్లో అవుతా, బ్యూటిఫుల్ సిటీని చేస్తా నేను, నాకు ఇష్టం. అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి నేను ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా, ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయొద్దంట. ఫుడ్ మిగిలితే వాచ్మెన్కి ఇస్తా, డాగ్స్కి ఫుడ్ వేస్తా, ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు, అందరు ఎంజాయ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనే పాలసీ నాది. క్వాలిటీ లైఫ్ ని yes, క్వాలిటీ. ఇప్పుడు ఎక్కువ వండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్, రెస్టారెంట్లో అందరూ బిల్డప్ తిని అలుసుపులు తింటారు, మొత్తం పడేస్తారు. అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా, రైతు ఎంత కష్టపడి వండి అది పండించి అది మనం వండుకొచ్చి మన అమ్మ నాన్నలు వండి ఏదైనా కూడా లాసే కదా, ఎవరో ఒకరు తింటారు కదా అది వేస్ట్ కాకుండా. అట్లా ప్రతిదీ నేను మైండ్లో అనుకుంటా ఉంటా, ఏదైనా మంచి కనుక మనకు టైం వస్తే డెఫినెట్గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం, జంతువుల కోసం ఏమైనా చేయాలి, జనాల కోసం ఏదైనా చేయాలని నా కోరిక. ఓకే, ఒక యాక్టర్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఉమెన్గా ఈ డేస్లో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాంలా, ఎక్కువ టైం నిలబడట్లా? అదే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను, 3 రోజులకే అక్కడ డైవర్స్ మెట్లెక్కుతున్నారు. పెళ్లి, ఫోటోషూట్, రిసెప్షన్, డైవర్స్ అంతే. అట్లా కొన్ని అయితే పెళ్లి అయ్యి రిసెప్షన్ కూడా లేదు తెలుసా, డైవర్స్ అయినాయి కొన్ని కేసులు. అదే ఎంత తొందర పడుతున్నారు అబ్బా. అంటే ఎట్లా అయిపోయిందంటే వెంట వెంటనే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉండట్లేదు, ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. జాబ్ ఉంది అనుకో, నువ్వు జాబ్ ఉంది, నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు బయటకు వెళ్ళాలి, ఆమె బయటకు వెళ్ళాలి, ఈ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండట్లేదు. ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ని చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో
మాట్లాడడం, మీ మమ్మీ డాడీని చూసుకోవడం, ఇదంతా ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ జాబు వీళ్ళ జాబు, ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తున్నారు, వాళ్ళ ఇద్దరికంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్ పడేస్తున్నారు. ఏమనంటే నువ్వేంత డైవర్స్ అయ్యో సింపుల్. మనందరం ఉంటారు కదా, అంత పూర్వం ఏంటి, అత్త మామ అమ్మ నాన్న రావడం, మ్యారేజ్కి ఒక ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి ఓ అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళైంది మా బిడ్డ పెళ్ళైంది అని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉంది సంగీత్ ఫోటోషూట్, మ్యారేజ్ ఫోటోషూట్, డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది. ఇప్పుడు మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళ డాడీ తీసుకెళ్లారండి ఇంటికి. అమ్మాయి తెలుసా మీరు న్యూస్ చూస్తారు ఆఫ్టర్ డైవర్స్? ఎస్, డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్బుక్లో చూస్తానండి, మొత్తం నరికేసేసాడు 1 లాక్ కోసం అమ్మాయిని నరికేసి చంపేశారు. అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది దేవు మొత్తం, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు నా ఉద్దేశం. మరి బతకడానికి డబ్బు కావాలి, బతకడానికి డబ్బు కావాలని బతికి దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేసి బతకకుండా పోతున్నారు. బాగుందా, బతకడానికి డబ్బు కావాలి కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు. అట్లా ఎక్కువైనా కూడా మనీ లాసే, ప్రేమలు ఉండట్లేదు. అదే ఇంకోటి, యాక్చువల్లీ రీసెంట్గా ఒక ఛానల్లో చూసాను, వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని, నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు నేను ఉండలేను నానని బాగా ఏడిస్తే నాకైతే 3-4 డేస్ మైండ్ పనిచేయలేదు చూసి. నేనైతే మా అమ్మని మా డాడీని మస్తు చూసుకుంటున్నది. అందరూ మన మదర్ మా ఫాదర్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం అది మర్చిపోతున్నారు. సరే, ఒక యాక్టర్గా అడుగుతున్నా, పైసలు గొప్పదా ప్రేమ గొప్పదా? పైసలు లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే పైసలు, రెండు లింక్ అయితేనే మస్తు ఉంటుంది కిక్కు. పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా అంటది, పైసలు ఉండి ప్రేమించినా కూడా పోరా అంటది, రెండు ఉంటేనే బాగుంటుంది. 50-50 ఉండాలి, పైసలు ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్, ఏది ఎక్కువైనా కూడా వేస్టే. ఓవర్ లవ్, ఓవర్ మనీ, ఓవర్ ఎఫెక్షన్, ఓవర్ కోపం, అన్నీ ఓవర్ అయితే అందులో లైఫ్ కూడా ఓవర్ అయిపోతుంది. అన్నీ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది లైఫ్. మెచ్యూర్డ్గా ఆలోచించాలి పబ్లిక్ అంతా, అంటే లైఫ్ గురించి మనీ గురించి మెచ్యూర్డ్గా ఆలోచించట్లేదు. బట్ డబ్బులు 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 డబ్బులు, ఓ అమ్మ కార్ల మీద కార్లు, ఇళ్ళుల మీద ఇళ్ళు, ఇదే ఎక్కువైపోయింది. మనిషికి ఒక కారు ఇల్లు చాలు, నేను ఉన్న 3 కార్లు అంటే చెప్తున్నా, అది ఒక ఆశలాగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను ఇది కాంపిటీషన్ అయిపోయింది. ఇంట్లో కూడా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అనుకో, మా అక్కకే ఉన్నది, నాకేమి అది నాకు లేదు, నేను కూడా కొనాలా, ఇట్లా అయిపోయారు. ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు. అది దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్లో. సో లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద, లవ్ ఏం లేదు అబ్బా, లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు, యావరేజ్ లవ్ మీద ఒపీనియన్. అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు. ఇప్పుడు అమ్మాయి మంచిది అనుకో దేవ్, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి బాగా అనుకో అమ్మాయి బాగుండట్లేదు. అమ్మాయి ఏం చేస్తుంది, షాపింగ్లు గీపింగ్లు, వాడే సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి, షాపింగ్ చేయాలి. పర్సులో మనీ ఉంటేనే లవ్, లేకపోతే తుస్సు వేస్ట్. మరి అది ఏదో అవసరానికి వాడుకున్నట్టు ఉంటుంది కదా, అది అట్లనే. ఇక ప్రొఫెషనల్గా వాడుకోవడం అంటారు దీన్ని. ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంకా వాడేవాడు అని, మిషన్ అంతా అయిపోయేదాకా, అకౌంట్లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ లవ్ అనేది. లవ్ అంటే ఏంటి, మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు మనస్పర్ధాలు, ఇదేంటి నీ మనసు నాకు తెలిసి, నా మనసు నీకు తెలిసి, నెక్స్ట్ కదా లవ్. ఇప్పుడు అట్లా ఏం లేదు, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నువ్వు నాకేం ఖర్చు పెడతావు, ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు, నాకు ఒక యాపిల్ ఫోన్ కొని, నాకు కారు కొనిస్తావా, ఈఎంఐ నువ్వు కడతావా, అట్లా అయితే వద్దు బ్రేకప్. యాపిల్ ఫోన్ కొనిచ్చిన వాళ్ళని కూడా బ్రేకప్ చెప్పిన వాళ్ళు, యాపిల్ ఫోన్ కొనిచ్చిన, రీఛార్జ్ చేయించాలి, నెట్ రీఛార్జ్ చేయించాలి, మరి దానికి ప్రత్యేకంగా డ్రెస్సెస్ కొనియాలి, ఫోటోషూట్ చేయాలి. రీసెంట్లో ఒక న్యూస్ విన్నారా మీరు, రీల్ చేయలే, రీల్ చేయనివ్వడం లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చారు. అవును, అంతా ఇట్లనే ఉన్నారు. అసలు మార్కెట్లో 99% ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఇట్లా అయితే ఇట్లనే ఉంటా ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అంత బేకారే ఇంకా ఫ్యూచర్ అంతా. పిల్లలు కూడా అట్లా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా 2 స్పీడ్ ఉంటారు కదా, ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్సే ఉంటారేమో నాకు తెలిసి. నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఉండే డౌటే, ఏమంటారు అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్? నో మ్యారేజ్, ఇది అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ అంత మ్యారేజే ఉండదు అని. మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకటి ఉంటాడు. అదే పెళ్ళి చేసుకోవాలి కానీ చదువుకోను అమ్మాయిని, ఇంట్లో చక్కగా వంట అది నేర్చుకున్న అమ్మాయిని చేసుకుంటే పెట్టి. నాకు అలా కట్టి పడేయడం అట్లనే అంటే, ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కాదు, కట్టి వేయడం మంచిది కాదు, కట్టి వదిలేయడం మంచిది కాదు. అందుకని అసలు చేసుకోవడం మంచిది కదా, ఏదైనా ప్రమాదమే, అందుకే చేసుకోవడం కరెక్ట్ కదా. మంచి మంచి.